When a producer allows 36% concession on the retail price of his product, he earns a profit of 8.8%. What would be his profit percent if the commission is reduced by 24%? వాడు మనకి ఏమంటున్నాడనంటే ఒక ప్రొడ్యూసర్ ఉన్నారండి 36% కన్సెషన్ ఇస్తున్నాడండి ఇది ప్రైస్ ఎంత ఉన్నది దీని మీద 36% కన్సెషన్ అంటే ఈ వాల్యూలో మనం ఎంత పే చేయాలండి మనం 64% పే చేయాలండి ఈ వాల్యూలో 64% పే చేయాలి పే చేస్తే అప్పుడు ఏమంటున్నాడు మనకి प्रॉफिट 8.8% వస్తుందట వాడికి సే ఫర్ ఎగ్జాంపుల్ మనం కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు 100 రూపాయస్ అనుకున్నాం అనుకోండి 8.8% అంటే వాడు అప్పుడు ఎంత కమ్మాలి సెల్లింగ్ ప్రైస్ ఎంత కమ్మాలా 108.8 ఏ కదా సో ఏదైతే ప్రైస్ ఉన్నదో దానిలో మనం 36% డిస్కౌంట్ ఇస్తే 64% పే చేయాలి ఆ 64% వాల్యూ ఎంత నిచ్చాడు మనకి 108.8 అని ఇచ్చాడండి ఇప్పుడు వాడేమంటున్నాడు వాట్ వుడ్ బి హిస్ ప్రాఫిట్ పర్సెంట్ ఇఫ్ ద కమిషన్ ఇస్ రిడ్యూస్డ్ బై 24% సి అంతకు ముందు ఈ వాల్యూలో మనం 36% ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఇందులో 24% తగ్గించేస్తున్నాం అంటే ఎంత ఇస్తున్నామండి మనం కన్సెషన్ 12% మాత్రమే ఇస్తున్నాం సార్ 12% మాత్రమే ఇస్తున్నాం సో ఈ వాల్యూలో 12% ఇస్తున్నామని అంటే ఇంక ఈ వాల్యూలో ఎంత పర్సెంటేజ్ పే చేస్తాం మనం 88% పే చేస్తాం అప్పుడు ఎంత అవుతుంది 88% వాల్యూ ఎంత అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేద్దాం సి 64% వాల్యూ 108.8 అయితే 88% వాల్యూ ఎక్కువ అవుతుంది కదా సో అందుకని ఏం వేసుకుంటాం అండి ద వాల్యూ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్స్ టు మోర్ బై లెస్ సో 88/64 × 108.8 క్యాన్సిల్ చేద్దాం సార్ 8 11 అండి 8 8 చేస్తారు अगेन 8 8 1 8 1 8 2 8 8 3 24 4 8 8 6 48 इट इज नथिंग बट 11 × 13.6 వచ్చింది దీని మల్టిప్లై చేసాం అనుకోండి సార్ 6 9 4 1 1 0 డెసిమల్ సో 149.6 రూపాయస్ కమ్ముతాం सो 12% डिस्काउंट इच्चिनट्टयिते अंटे 88% कदा 149.6 रूपीस की अम्मुतुन्नाम सो कास्ट प्राइस 100 रूपीस मनम एज आफ् नौ अम्मुतुन्नदी 149.6 अनि अंटे मनकि एंत पर्सेंटेज प्रॉफिट वच्चिनट्टंडि 49.6% प्रॉफिट 49.6% प्रॉफिट दट इज सी